ఈరోజు మనకి త్రిపులారికి నాట్నాట్ సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. కృష్ణరాజు గారి కోరిక కూడా ఇది. రాజమౌళి గారికి తప్పకుండా ఆస్కార్ అవార్డు వస్తుంది. ఆయనకు ఆస్కార్ అవార్డు ఎన్నోసార్లు అని చెప్పడం అనడం జరిగింది. రావాలని కోరిక ఆయనకి ఎక్కువ ఉండేది. అదే కోరికని రాజమౌళి గారు తీర్చారు. ఇంకెంత ఆనందం అంటే ఈరోజు టీవీలో చూస్తూ కళ్ళంటి నీళ్ళు వచ్చేసాయి. అంత జీవితంలో మన భారతీయులందరూ గర్వించదగ్గ డైరెక్టర్ రాజమౌళి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి గారికి, లిరిక్ డైరెక్టర్ చంద్రబోస్ గారికి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రొడ్యూసర్ దివి దానయ్య గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. నాకు ఎంత ఆనందంగా ఉంటాయి. దసరా, దీపావళి ఇవన్నీ ఎలా సంబరాలు చేసుకుంటారు, ఈ రోజున మనం అలాగే సంబరాలు చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఈరోజు మనం దసరా దీపావళి లాగే సంబరాలు చేసుకుందాం. ఎందుకంటే ఇంత ఆనందం భారతీయులందరికీ ఇచ్చారు. ఆస్కార్ రావటం అంటే మాటలు కాదు. ఎప్పుడో సత్యజిత్రే గారికి ఫస్ట్ వచ్చింది, తర్వాత ఏమో ఏఆర్ రెహమాన్ గారు.